మానియా క్లాస్ మధ్యలో పడుకొని పోయింది. గుడ్ మార్నింగ్, 9 o'clock అవుతుంది. మనం చేసి కింద చాలా తొందరగా ఈరోజు, ఎందుకంటే ఇవాళ మానియాకి అసెంబ్లీ డ్యూటీ ఇచ్చారు. అండ్ దాన్ని కొంచెం నేను మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ పెట్టేసి అది నేషనల్ యాంథమ్ పాడుతుంది, జనగణ మన పాడుతుంది కదా, సో దానికోసం నేను కొంచెం మ్యూజికల్ పెడతాను. మ్యూజిక్ పెడితే అది పాడుతుంది. అదిగో తొందరగా వెళ్ళిపోతున్నాను, అదిగో వెళ్ళిపోయిన తొందరగా స్నానం చేయడానికి రెడీ కూడా అయిపోయింది పాటికి. సో బై ప్రాక్టీస్ చేసేస్తే ఒక 5 మినిట్స్ నాకు స్టార్ట్ అయిపోతుంది. ఇంగ్లీష్ చదువుకుంటుంది, దానికి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ చదువుకున్నారు, సో చదువుకుంటున్నాను. నేను టీ ఇంకా బిస్కెట్ తింటున్నాను. చియర్స్ వేర్వేరు టీ, ఓన్లీ మార్నింగ్ 9:30 చియర్స్ అందరికి. పనులు చేసుకోండి, ఎంజాయ్ చేసుకోండి వేర్వేరు టీ కాఫీతో పాటు. ఎవరికి టీ ఇష్టం అంటే టీ తాగండి, ఎవరు కాఫీ ఇష్టం అంటే కాఫీ తాగండి, బట్ వేర్వేరుగా తాగండి. టీ కాఫీ రెండు ఇష్టం, పాలు ఇష్టం అండి. సో తినేసి తాగేస్తున్నాం మేము. మనకు వంట సింపుల్, అన్నం పప్పు చారు ఫ్రై ఒకటి, వెరీ సింపుల్. సో నో టెన్షన్, నథింగ్, ఆరామ్స్ చేసుకోవచ్చు ముందు తినేసి. అండ్ ఇప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్తాను, నోరు ఇంకా సెట్ అవ్వట్లేదు, డాక్టర్ దగ్గరికి వెళ్తాను నేను. అదే 10:30 అలా వెళ్తాను, సో హాఫ్ అన్ అవర్ బాకీ ఉంది ఇంకా. నో ఛార్జింగ్స్, బై బై, టాటా, సీ యూ, గుడ్ నైట్. డాక్టర్ దగ్గరికి వచ్చాను అండ్ మళ్ళీ మెడిసిన్స్ అవన్నీ ఇచ్చాయి మేడం. సో ఒక 2 వీక్స్ మళ్ళీ వాడమన్నారు, చూడాలి 2 వీక్స్ వాడిన తర్వాత మళ్ళీ తగ్గుతుందో మళ్ళీ రావాల్సి వస్తుంది. సో డాడీ వెళ్ళారు ఫార్మసీ దగ్గరికి మందులు తాగడానికి, మెడిసిన్ స్టోర్ లో ఉన్నారు, మందులు తెస్తున్నారు నా కోసం. మళ్ళీ తలనొప్పితో ఉంది ఈరోజు ఎందుకోసారి, సో హెడేక్ తో కొంచెం ఇరిటేషన్ ఉంది. అండ్ ఇప్పుడు నాకు వచ్చాయి, సో అందుకోసం కాఫీ పెట్టాను, పాలు, కాఫీ పెట్టాడు కదా, పాలు పెట్టాను. అండ్ కాఫీ అందరి కోసం అందరూ తాగుతాం, నేను, మమ్మీ, డాడీ, తమ్ముడు, నాకి అందరూ తాగుతాం. మానే తాగు, మానేది ఇప్పుడు క్లాస్ నడుస్తుంది, కంప్యూటర్ క్లాస్. అండ్ మా బాబు గంటలో ఎక్కడెక్కడ, బాబు గంటలో ఎక్కడెక్కడ, ఏం పనులు లేదు. ఆత్ ఆత్ చలో చలో, బ్యాడ్ బాయ్, బ్యాడ్ బాయ్, బ్యాడ్ బాయ్, అలా ఎక్కుతూనే ఉంటాడు, బ్యాడ్ బాయ్, వెరీ బ్యాడ్ బాయ్. ఓకే, మనకి క్లాస్ నడుస్తుంది ఇప్పుడు. నాకు ఇక్కడ వచ్చి కూర్చున్నారు, డాడీతో మాట్లాడుకుంటున్నారు. మేము ఇప్పుడు ఫ్రై చేసుకున్నాము, దీని ఏమంటే తెలియదు, దొంపలాగా ఉంటుంది పొడుగు పొడుగా, అది ఫ్రై చేసుకున్నాము. అండ్ దాంతో పాటు అలా బంగాళాదుంపని ఉడికించి కూడా ఆవా రుబ్బేసి దాన్ని పిండేసేసి ఇలా చేస్తున్నాము. బంగాళాదుంప ఇది డాడీ కోసం, బ్రౌన్ రైస్. అండ్ ఇక్కడ మా కోసం వైట్ రైస్ పెట్టుకున్నాము. మాని అప్పుడు ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాను, మాని మాని కూడా చేసుకుంటాడు ఇప్పుడు ఎక్సర్సైజ్ పాటు. మాని ఇంకా బెండ్, స్టిల్ బెండ్, 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 స్ట్రేట్ 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 నుంచి పొట్ట పొట్ట స్ట్రేట్ పొట్ట స్ట్రేట్, ఇంకా ఇంకా థాయ్ థాయ్ అలే స్ట్రైట్ అదే. నెక్స్ట్ నెక్స్ట్ సైడ్, మళ్ళీ నెక్స్ట్ సైడ్. మానియాకి ఇలాంటివన్నీ నచ్చవు, దానికి డాన్స్ అంటే గొప్ప ఇష్టం, ఎక్సర్సైజ్ మానియా వల్ల కాదు. బ్యాక్ 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 చెయ్యి, బ్యాక్ చెయ్యి నా ఫ్రంట్, ఇంకా ముందుకు తీ ఫ్రై ఫ్రంట్ ముందు, ఇంకా ఇంకా ఎస్, ఇప్పుడు చెయ్యి పై, గుడ్, నాకు ఇప్పుడే దింపేసి వచ్చాను నేను. కారు ఎక్కడో పెట్టి నడిచి నడిచి వెళ్ళి మాట్లాడేసి దించేసి వచ్చాను నేను. నాకు వెళ్ళారు మందు తీసుకొని, ఆ అమ్మ కోసం, అత్తయ్య గారి కోసం మందు తీసుకుని వెళ్ళారు. ఓ మై గాడ్, మానియా పడుకుని పోయింది, శుభ్రంగా నిద్దట్లో వెళ్ళిపోయింది, క్లాస్ నడుస్తుంది, మానియా పడుకుని పోయింది. చూడండి, రిలాక్స్ రిలాక్స్ అంటున్నారు కానీ ఇక్కడ రిలాక్స్ కాదు, ఇక్కడ సూపర్ డూపర్ రిలాక్స్ నడుస్తుంది. ఇక్కడ ఎంత ఫుల్ డీప్ స్లీప్, నిద్ర వచ్చేసింది మానేకి, ఎలాగో పొద్దున్న తొందరగా లేచింది ఇక్కడ. సో దీనికి ఇలా చెప్పి మీరు ఇద్దరు నిద్రకి వెళ్ళిపోమంటున్నారు. మేడం ప్లీజ్ లేపండి పిల్లలకి, శుభ్రంగా పడుకుని పోతారు. దీనికి ఎలా పడుకుందాం, మానియా క్లాస్ మధ్యలో పడుకుని పోయింది, నేను టీచర్ కంప్లైంట్ చేస్తాను. మానియా క్లాస్ మధ్యలో క్లాస్ నడుస్తుంటే పడుకుని పోయిందని మేడం కంప్లైంట్ పెడుతున్నాను. ఆగండి, మానియా స్లీపింగ్ ఇన్ బిట్వీన్ ద క్లాస్, ల్యాప్టాప్ అక్కడ ఆన్ ఉంది, మానియా స్లీపింగ్ ఇన్ బిట్వీన్ ద క్లాస్. లే
वानिया की इप्पुडु इंग्लिश प्रोजेक्ट इच्चारु चूडंडि इन्विटेशन कार्ड तैयार चेयमन्नारु सो वानिया इप्पुडु तैयार चेसिंदि इदि दानि मानंगा दानि हैंड राइटिंग तोने रासुकुंटुंदि चक्कगा रासुकुंदि हैंड राइटिंग कर्सिव हैंड राइटिंग रासुकुंटुंदि कदा दानितोने द हैंड राइटिंग चक्कगा नीट अंड क्लीन गा ओके साइज लो तयारैंदि सो पिल्लल एवरिकैना इब्बंदि उंटे कर्सिव हैंड राइटिंग रायडानिकि प्लीज నేను రిక్వెస్ట్ చేస్తాను కర్సివ్ హ్యాండ్ రైటింగ్ బుక్ కొనుక్కోండి అండ్ రాసుకోండి మాన్యాలాగా మీకు కూడా అలవాటు అవుతుంది అండ్ తన హ్యాండ్ రైటింగ్ కూడా మారుతుంది నేను మీకు దాని ప్రీవియస్ హ్యాండ్ రైటింగ్ అండ్ ఈ హ్యాండ్ రైటింగ్ చూపిస్తాను మీరు పిచ్చకపోతారు చూస్తే అది ఎలాక పిల్లి వచ్చి గీసుకొని పోయింది ఎలా అనిపిస్తుంది హ్యాండ్ రైటింగ్ చూడండి నీట్ గా ఉంది అది ఉందా మీకు మీ దగ్గర బుక్ నేను చూపి చూద్దాం ఎక్కడ ఉంది इंग्लिश इंग्लिश चूँगी मानिया प्रीवियस हैंड राइटिंग जस्ट सी तन हैंड राइटिंग चूस हैंड राइटिंग चूस असल चाल डिफरेंट डिफरेंस हैंड राइटिंग चूडंडी चंडाल सो प्लीज डेफिनेट कंपेयर चेसुकोंडी हैंड राइटिंग की मीरेनु मीके तेलुस्तुंदी मान्या हैंड राइटिंग लो एंत मार्पु वच्चिंदनी सो डेफिनेट गा ट्राई चेसुकोंडी कर्सिव राइटिंग बुक कोनी पिल्ललंदरिकी नेर्पिंचिन चिन्न चिन्न पिल्ललु चक्कगा वाळ्ळु कूडा नेर्चुकुंटारु अंड मान्या अप्पुडु कलरिंग चेसुकुंटुंदी इला इक्कड ओक पुव्वु तयारु चेसानु नेनु अदि कलरिंग चेस्तुंदी ఇవన్నీ రాయడం మాత్రం తందే అనే నవేమి హ్యాండ్ రైటింగ్ హెల్ప్ చేయలేదు నేను ఓన్లీ లైన్ గీయడాలు అవన్నీ చేస్తుంది చిన్నపిల్లల వాళ్ళకి స్ట్రేట్ గా లైన్ అవేం గీయలేదు కాబట్టి సో వీళ్ళన్ని కలరింగ్ చేసుకుంటుంది ఇప్పుడు నా బెడ్ అంతా చూడండి ఎంత చండాలంగా పడి ఉందో ఇక్కడ కలర్ పెన్సిల్స్ అక్కడ వాటర్ బాటిల్ నా మందుల ప్యాకెట్ ఇంకా ఎక్కడ రావాలంటే చుట్టూ మా బెడ్ అంతా చండాలమయం అయిపోయింది మానియాకి బెడ్ ఇస్తే మానియా అలా చండాలం చేసి పడేస్తుంది దానికి ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు అంటే సారీ మేడం 4:30 అవుతుంది ఇప్పుడు ఈవినింగ్ అనేది పైకి వచ్చాను 4:00 కి రోజు అరగంట అవుతుంది పైకి వచ్చేసి ఇంకెవరు రాలేదు రోజు మమ్మీ వాళ్ళు 3:30 అలా వచ్చేస్తారు నేను ఏ రోజు తొందరగా వచ్చాను అది ఆ రోజు లేట్గా అవుతుంది ఇంకా రాలేదు వాళ్ళు ఇప్పుడు దాకా 4:30 అరౌండ్స్ అయిపోయినా 3:30కి వచ్చేస్తారు రోజు అని కాదు నేను 5:00 5:15 అలా వస్తే కిందకి అలా అంటారు మేము 3:30కి వచ్చి కూర్చున్నామని మరి మమ్మీ రాలేదు డాడీ రాదు డాడీ ఏమో బయటికి వెళ్ళారు అనుకుంటాను పువ్వులు పెడతాను రేపు లక్ష్మీవారం పూజ కదా మాకు సెకండ్ మార్గశి లక్ష్మీవారం పూజ సో మేబీ దానికోసం పువ్వులు తాగడానికి వెళ్ళారని అనుకున్నాను అండ్ ఐ థింక్ మమ్మీ కింద పువ్వులు గుచ్చుకుంటూ దండ చేస్తుందో అంటే తెలియట్లేదు నాకు ఐడియా లేదు సో మమ్మీ దానిలో బిజీగా ఉండడం నేను ప్రస్తుతానికి తిరుగుతున్నాను పైన నాకు ఇవాళ హాలిక్స్ అవన్నీ తాగాలని లేదు ఇంట్రెస్ట్ లేదు చల్ల గాలి వస్తుంది కాబట్టి అటువైపు కొంచెం ఇంత పిస్సరి ఎండ ఉంది సో అటువైపు కొంచెం నించున్నాను ఇప్పుడు దాకా చక్కగా నాకు తల పేలిపోతుంది ఈరోజు మాన్యా కూడా పడుకుంది అందరూ దాని పనులే ఇవాళ ఫస్ట్ వచ్చేసి పిచ్చిదాల నాకు అటు ఇటువంటి తిరుగుతున్నాను ఇంకా చూడండి వ్యూవర్స్ మా అమ్మాయి భలే చేసింది ముగ్గు రేపు మాగేష్ లక్ష్మీవారం కదా చూడండి ఇక్కడ కూడా చాలా బాగుంది ఇది చూడండి ఇంకోటి అమ్మ ఇంకోటి ఇక్కడ చేస్తుంది Thank you.
మీరు చూడగలుగుతారు ఎలా బాగుంది, చాలా పెద్దగా ఉంది, ఇంకా చాలా బాగుంది. హలో వ్యూయర్స్, మేము ఇప్పుడు పైకి వచ్చాము. 10:15 అవుతుంది, మా డిన్నర్ చేసింది. నేను ఇడ్లీయే తిన్నాను, ఎందుకంటే నాకు నోరు బాగలేదు కదా. వీళ్ళు సమోసాలు తెప్పించుకున్నారు, వీళ్ళు సమోసాలు తిన్నారు. కానీ ఒక సమోసా తిని దాంట్లో నోరు బాగలేదు, ఇడ్లీ నాతో పాటు తినేసింది. అండ్ ఇప్పుడు నాకు మీకు నా వాయిస్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, ఎందుకంటే ఫ్యాన్ ఉన్నాయి, రెండు ఫ్యాన్ తిప్పుతుంది. ఫ్యాన్ తిప్పించిన కారణం కూడా మా ముగ్గులు ఇంకా ఆరలేదు. చూడగలుగుతారు మీరు నా ముగ్గులు, నేను వేసాను పెద్ద పెద్ద ముగ్గు. సో అవి ఇంకా ఆరలేదు. అది ఆరాలని రెండు ఫ్యాన్లు వేస్తాను ఇప్పుడు. మళ్ళీ ఆరకపోతే కష్టమైపోతుంది. అక్కడ కూడా ఇంకా ఆరలేదు, కలుపు మొయ్యాలి. సో కాబట్టి ఫ్యాన్లు తిప్పిస్తారు. నాకు వాయిస్ కొంచెం గట్టిగా మాట్లాడినా మీకు ఇబ్బందిగా ఉంటుంది. సో ఎనీవేస్ వ్యూవర్స్, ఇప్పుడు మానియా హోంవర్క్ రాసుకుంటుంది. టేబుల్ ఇచ్చారు రాయడానికి మానియాకి 12 and 13 కదా, 12 and 13 టేబుల్ రాయడానికి ఇచ్చారు, రాసుకుంటుంది. అండ్ దెన్ మేము పడుకుని తొందరగా పడుకుంటే మళ్ళీ రేపు మార్నింగ్ 4 o'clock లేవాలి. రేపు లక్ష్మీవారం, 2nd మార్గశి లక్ష్మీవారం మాకు పూజ ఉంటుంది. తొందరగా లేవాలి కాబట్టి వాళ్ళు తొందరగా పడుకుని ఎడిటింగ్ చేసుకొని ఎలాగలాగా ఎడిటింగ్ చేసుకుని పడుకుని పోతాను. నాకు అసలు ఓపిక మధ్యాహ్నం ఒక పడుకోలేదు. 3:30 నుంచి మేడమే తిరుగుతున్నాను. బాణి అలా పడుకుంది, అలా నేను మేడకి పోయాను. అలా ఒక్కరినే తిరుగుతున్నాను మేడం మీద. అప్పటి నుంచి నాకు నిద్ర లేదు, నించుని కాళ్ళ నొప్పి నిద్ర వచ్చేస్తుంది. సో నేను వెంటనే పడుకుని ఎడిటింగ్ చేసుకొని ఏంటి 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 బాధండి ఏంటి బాధండి. హ్యాపీ అడ్వాన్స్ మార్గశి లక్ష్మీవారం మా ఈవీఎస్ మ్యామ్. ఈవీఎస్ మ్యామ్ కి ముందే విష్ చేస్తుంది. ఈవీఎస్ మ్యామ్ కూడా ఓరియా, సో కాబట్టి ఎవ్రీ వీక్ మ్యామ్ కి విష్ చేస్తుంది. సో మేడం ప్లీజ్ వీడియో చూస్తూ ఉంటే మీ స్టూడెంట్ మీకు హ్యాపీ మానవస గురువారు విష్ చేసింది. ప్లీజ్ దీనికి కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వండి. సరే వాళ్ళ వీడియోతో ఆపుతున్నాను. మీకు నా వీడియో ఎలా నచ్చింది చెప్పడం మర్చిపోకండి. కమెంట్ సెక్షన్ నచ్చి ఉంటే ప్లీజ్ నా వీడియో కోసం ఒక లైక్ కొట్టడం అసలు మర్చిపోకండి. అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ని నా వీడియోని షేర్ కూడా చేయండి. ఛానల్ కొత్త కొత్త వ్యూస్ ఉన్నారు, ప్లీజ్ ఛానల్స్ పరిచయం. ఈ రోజు మంచి మంచి వీడియోస్ చూడగలుగుతారు అండ్ ఎంజాయ్ చేయగలుగుతారు. సో మళ్ళీ కలిసి రోజు కొత్త డబ్బు దాకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్, సీ యూ స్వీట్ డ్రీమ్స్, బాయ్. నా ముగ్గు చెరిపిందా తొంతా పట్టుకొని చూడు తన్నస్తాను, మళ్ళీ చేయమంటాను. ప్లీజ్ దీన్ని నేను ఇగ్నోర్ చేయండి. అండ్ ప్లీజ్ సాయంత్రం సబ్స్క్రైబ్ చేయండి, దీని మాటలు వినకండి. దీన్ని రాశాలు చూస్తూ ఉండగా నాకు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. కామెంట్ కూడా చేయండి, ఏదైనా ఉంటే మీకు సజెషన్స్ కానీ ఏంటంటే కామెంట్ కూడా చేసి చెప్పండి. ఎలా ఉంది నా వీడియోస్, ఏంటి నేను ఏం చేయాలా ఏం చేయాలి, ప్లీజ్ నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ బాయ్ పిచ్చి, దాంతో పాటు బాబా. నువ్వు మర్మేడ్ అవ్వు ఏదో అవ్వు.